వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ముప్పైకి పైగా ఉన్న ఎస్సీ ఎస్టీ సీట్లలో సత్తా చాటాలని కొంతకాలంగా ప్లాన్ చేస్తూ వస్తుంది ఈ స్థానాల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ సత్తా చాటుతుంది ఆ తర్వాత నుంచి కొన్ని స్థానాల్లో టీఆర్ఎస్ హవా నడుస్తూ వస్తుంది అలా అని పూర్తిగా ఎస్సీ ఎస్టీ స్థానాలు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా లేవు గత ఎన్నికల్లో కాంగ్రెస్కు కూడా కొన్ని స్థానాల్లో సత్తా చాటింది అయితే తెలంగాణలో పుంజుకుంటున్న బీజేపీ సైతం ఎస్సీ ఎస్టీ స్థానాలపై ఫోకస్ పెట్టింది తెలంగాణలో అధికారంలోకి రావాలంటే ఆ స్థానాల్లో బీజేపీ సత్తా చాటాల్సి ఉంటుంది ఆ విషయం బీజేపీ పెద్దలకు కూడా తెలుసు అందుకే ఆయా స్థానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేస్తున్నారు ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండిపై బీజేపీ ఫోకస్ పెట్టింది గతంలో చొప్పదండి టీడీపీకి కంచుకోటగా ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది అయితే తెలంగాణ ఆవిర్భావం తర్వాత టీడీపీ బలం తగ్గిపోయింది ఈ క్రమంలోనే రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ నుంచి బోడిగ శోభ గెలిచారు అయితే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆమెకు సీట్ ఇవ్వలేదు టీఆర్ఎస్ నుంచి సుంకే రవిశంకర్ పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి మేడిపల్లి సత్యంపై భారీ మెజారిటీతో గెలిచారు కానీ రెండు వేల పంతొమ్మిది పార్లమెంట్ ఎన్నికల్లో చొప్పదండిలో బీజేపీకి మెజారిటీ వచ్చింది కరీంనగర్ ఎంపీగా బండి సంజయ్ పోటీ చేసి గెలిచారు కరీంనగర్ పార్లమెంట్లో హుస్నాబాద్ సిరిసిల్ల మినహా మిగిలిన ఐదు స్థానాల్లో బీజేపీకి మెజారిటీ వచ్చింది అయితే అప్పటి నుంచి చొప్పదండిపై బండి ఫోకస్ పెట్టారు అలాగే ఈటెల రాజేందర్తో పాటు శోభ బీజేపీలో చేరాక చొప్పదండిలో బీజేపీ బలం మరింత పెరిగింది అక్కడ టీఆర్ఎస్తో తో డి అంటే డి అనేలా శోభ పనిచేస్తున్నారు ఇక ఇక్కడ పలు మండలాల్లో కాంగ్రెస్ కొంత బలంగా ఉన్నా నాయకుల మధ్య సమన్వయ లోపం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశంగా మారింది ఇక్కడ ప్రధాన పోటీ టీఆర్ఎస్ బీజేపీల మధ్య కనిపిస్తుంది బీజేపీ ఇంకాస్త కష్టపడితే చొప్పదండిని కైవసం చేసుకోవచ్చు అని ఆ పార్టీ బలంగా నమ్ముతోంది అందుకే అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది